मातरम् पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्म सततं नमतां शरण्ये नमतां शरण्ये देवी अखिल लोकैक जननी आर्तत्राण परायणी अनुग्रहिंचु तल्ली अनुग्रहिंचु अम्मा जगज्जननी अनुग्रहिंचु तल्ली अनुग्रहिंचु ఇన్ని నాళ్ళు నేను చేసిన ఆరాధన నిన్ను ఏం మాత్రం కరిగించలేదా? ఈనాడు నా కోరిక ఫలించడము లేక నా శిరస్సు మాతబోధాలకు అరుద్ది కాదు. ఓం హ్రీ సత్యము లేదా ఏమిటా విగదట్టావు? నీ తల నరక్కున్నంత మాత్రాన తల్లి నిన్ను కరుణించదు. నీ కోరిక సిద్ధించాలంటే ఏం చేయాలి? అలకాపురి రాజవంశానికి వరప్రసాదంగా లభించిన స్వర్ణమాల మాతగళాన్ని అలంకరించాలి. స్వర్ణమాల మాల మాత్రమే కాదు, పున్నమినాడు జన్మించిన ఐదుగురు రాకుమార్తెలను పున్నమినాటి రాత్రి మాత్రమే పూజాకుసుమాలుగా సమర్పించాలి. ఐదుగురు రాచకన్యల వసంతోత్సవాలకు చప్పన్న దేశాధీశులు కుటుంబ సమేతలై అలకాపురికి విచ్చేసి ఉన్నారు. ఇదే చక్కటి అవకాశం. కానీ అలకాపురి యువరాజు సర్వ విద్యా పారంగతుడు, మహాశక్తివంతుడు, అష్టసిద్ధులు పొందిన అజేయుడు. అతని కన్ను గబ్బి స్వర్ణమాల తేలే. ఈ కాలకంఠునికి అసాధ్యమన్నదే లేదు. స్వర్ణమాల ఉన్నన్నాళ్ళు తమ కుటుంబంపై మాతానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ప్రభు. అమాత్య శేఖర, నీకు తెలియందేముంది? మా పూర్వీకులు ఏ దైవ కటాక్షంతో ఈ స్వర్ణమాలను పొందారో కాని ఆనాటి నుండి ఈనాటి వరకు మన రాజ్యం సస్యశ్యామలంగా ఉంది. కానీ మేము కాంక్షించేది మన రాజ్య సౌఖ్యమే కాదు, సర్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వమానవ కళ్యాణం. వసంతోత్సవాలకు సకల రాజవరేణ్యులు కుటుంబాలతో ససైన్యంగా విచ్చేసినారు. వారందరినీ సమావేశపరిచి తమ అభిమతం తెలియజేయండి. ఆనందంతో ఆమోదిస్తారు. అదే మేము ఆలోచిస్తున్నాం. కానీ మన చిరంజీవి కూడా ఆ సమావేశంలో పాల్గొంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ప్రభు. ఉత్సవాలకు ముందుగానే రావాల్సిందని మన వైకుంఠాన్ని గురుకులానికి పంపించాం. ఈ పాటికి యువరాజులు వారు వస్తూనే ఉంటారు. ఓం భం భం భం. మావయ్య రా రంజిత్,
ఇప్పటికైనా నా మాట వినండి మామయ్య. 20 ఏళ్లుగా బంధుత్వాలు మరచి బద్ధ విరోధులుగా తయారైన మీరు ఈనాడు ఆ విజయేంద్రుని ఆహ్వానం అందుకుని అలకాపురికి ప్రయాణం అవ్వడం నాకెంత మాత్రం సమ్మతం కాదు మామయ్య. పొరబడుతున్నావు రంజిత్. ప్రతి ఏడు వసంతోత్సవాలకు రమ్మని బావగారు ఆహ్వానం పంపుతూనే ఉన్నారు. కానీ ఏవో కారణాంతరాల వల్ల నేనే ఇన్నాళ్ళు ఉదాసీన భావం చూపాను. పాత పగలు మర్చిపోయే రోజు వచ్చింది నాయన. పాత బంధుత్వాలు కూడా మళ్ళీ కలపాలనుకుంటున్నారా? తప్పే ఉంది నాయన. ఈ నడుమ దూరమైన ఆది నుంచి అలకాపురితో మనకు బియ్యం సాగుతూనే ఉంది. అందుకే నా శశిని కూడా తీసుకొచ్చారు. అవును నాయన, మహారాణి తన అన్న కుమారుడైన అలకాపురి యువరాజుకి శశిని ఇవ్వమని మా వద్ద మాట తీసుకుని అసూలు పాసింది. మీ తోబుట్టు కుమారుణ్ణి, నా సంగతి ఏమిటి? మేనల్లుడు అయినా నువ్వే కొడుకు అనుకుని పెంచి పెద్దవాడిని చేశాను. ఇప్పుడు సర్వ సైన్యాధిపతి అయిన కళింగ భావి సామ్రాట్టువు నీవే. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన కారణంగా శశి నిన్ను భాతృప్రేమతో ఆరాధిస్తోంది. నీకు తెలుసుగా, శశి మనోభీష్టానికి వ్యతిరేకంగా నేను ఎన్నడూ ఏమీ చేయనని. మామయ్య, అంతేనంటారా? రంజిత్, వసంతోత్సవాలకు అలకాపురికి సకల రాజులు కుటుంబాలతో వస్తారు. నీకు నచ్చిన రాకుమార్తెని ఎన్నుకో, నీ వివాహం మేం చేయిస్తాం. సరే, వస్తాను మామయ్య. ఈరోజు అమ్మాయి గారు ఆనందంలో పరవశించిపోతున్నట్టుంది. ఎందుకో చెప్పు చూద్దాం. ఏముంది, అలకాపురి చేరబోతున్నావు, నీ మనసు దోచిన ఆ నవమన్మథ కుమారుడు ఎదురవుతాడని కదూ. ఛీ, పోవే. నేను పోతే మీరు ఒంటరిగా ఉండగలరా అని. నువ్వు పోతే నాకేమన్నా భయమా? పోతే పో. అయితే సరే. మళ్ళీ తిరిగి వచ్చావు. ఆడపిల్ల ఆర్తనాథ అపద్బాంధవ శ్రీకంఠం వెళ్ళి వెళ్ళు. ఆడపిల్ల మీద అత్యాచారం చేసే నీచుడ. నవమన్మోదను మించు సొగసు వన్నెల రేడు.
ఏమిటయ్యా మీ మిత్రుడు తినేసినట్టు ఆ చూపు? ఆపు, మా మిత్రుడు తినేసేటట్టు చూస్తే మీ అమ్మాయి ఏకంగా మింగేసేటట్టు చూస్తుంది. నారాడు కాదు నీనారు. అయినా పెళ్లి కాని పిల్లలా చూడడం మర్యాద కాదు. అయితే పెళ్ళైన పిల్లలు చూడటం మర్యాద అనుకుంటానా? మాట నేర్చావు గానీ అలా చూడద్దని చెప్పు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. వైకుంఠ ఊరుకుంటా. ఆడవాళ్ళు ఇలా ఒంటరిగా రావటం తగదు. మేమే ఒంటరిగా రాలేదు, తగిన బందోబస్తుతోనే వచ్చాం. అయినా మీరు అటు ప్రక్కన గుడారాలు చూడలేదనుకుంటాను. సమయానికి వచ్చి రక్షించాను, మీ మేలు మర్చిపోలేదు. అలా అనకండి. ఈ విధంగానైనా మీ పరిచయ భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఎవరు మీరు, ఏ దేశం మీరు? చెప్పినా పోల్చుకోలేరు. చెప్పండి చూద్దాం. అటు కుంకుమ పువ్వుల నేల, ఇటు బెబ్బుల వర్ల భూమి, నడుమనున్న నల్లని శివు, చల్లనైన సీమ మాది. అంటే కొంకణ దేశమా? కాదు, అటు కాశ్మీరము, ఇటు వంగ, నడుమనున్నది కళింగ. మీది కళింగ దేశమా? పోల్చుకున్నారే, ఆ దేశపు రాజుగారి ఏకైక పుత్రిక శశిరేఖ. అయితే మీ ప్రయాణం ఎంతవరకు? అలకాపురికి వెళుతున్నాం. వసంతోత్సవాల లెపంతో వారి బావగారైన మనోహర్ని చూడాలని తహతహలాడిపోతున్నారు అమ్మాయి గారు. సంపంగి, అదృష్టవంతుడే అలకాపురి యువరాజు. అతను అంతందగాడా? ఆ అందం వర్ణించడానికి ఆ ఆదిశేషుడే దిగిరావాలట. రూపంలో నవమన్మథులు, ధైర్య సాహసాల్లో అద్వితీయులు, లలిత కళ్ళకు చక్రవర్తులు. మా మిత్రుడు ముందు అలాంటి పొగడతలు పనికిరావు. రాకుమారి, మా మిత్రుడు ఉన్నాడే, మా మిత్రుడు. వైకుంఠ ఊరుకుంటా. వీటిని సురక్షితంగా గుడారానికి చేర్చు. అదేమిటి, మా ఆతిథ్యం తీసుకోకుండా మీరెవరో ఏమిటో చెప్పకుండా వెళ్ళిపోతారా? నేనెక్కడికి వెళతాను శిష్యు? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఎవరు, ఎవరు మీరు? గుర్తించలేదా? మనది ఎన్నో జన్మల అనుబంధం, మర్చిపోయావా శిష్యు? నీ చిత్త చోరుడను, నీ బావ మనోహరుడను నేనే. అమ్మా, బాబు. నాన్నగారు. లే నాయన. చిరంజీవి, గురుదేవులు క్షేమమేనా? క్షేమమే నాన్నగారు, వారి ఆశీస్సులు పొందే వచ్చాను. మంచిది, ముహూర్త నిర్ణయం జరిగింది. వ్యవధి లేక అకస్మాత్తుగా నిన్ను పిలిపించవలసి వచ్చింది. నువ్వింకా రాలేదని మీ అమ్మాయి ఎంత ఆందోళన పడుతుందో తెలుసా? అది ఆందోళన కాదు నాన్నగారు, అమ్మకు నా మీద ఉన్న ఎనలేని అభిమానం. బాబు, మన బంధువర్గం అంతా వచ్చింది. కానీ మీ మేనమామ కళింగ భూపతి మాత్రం పొలిమేరలో విడిది చేసినట్టు వార్త వచ్చింది. బాబు, ఈ వసంతోత్సవ సందర్భంలో రాజ్యాభిషేకంతో పాటు నీకు. అమ్మమ్మా, ఆ సంగతులన్నీ నేను ఎప్పుడో చెప్పేశానమ్మా. పైగా నగర సరిహద్దుల్లో. వైకుంఠా ఊరుకుంటా. యువరాజా, యువరాజా. అమాత్యులకు అద్భుందన. వచ్చావా నాయన? మహారాజా, రేపటి సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాం. ఏమిటది నాన్నగారు? ఏం లేదు నాయన, రేపు సకల రాజ్య సమావేశం జరగబోతోంది. సకల రాజ్య సమావేశమా? సోదర భూపతులందరికీ మా వందనాలు. మనమందరం ఈనాడు ఇక్కడ సమావేశం అవడం ఒక అదృష్టం. మీ అందరికీ మేం చేయి విన్నపం ఒక్కటే, పరస్పర విభేదాలు మరచి ఆత్మీయులమై అందరి ఆనంద సౌభాగ్యాలే మన మహాభాగ్యాలుగా భావించే రోజు రావాలి. దేశంలో శాంతి జ్యోతి దేదీప్యమానంగా వెలగాలి. సర్వమానవలోకానికి మన దేశం మగుటాయమానంగా నిలవాలి. మా కలలు ఫలించాలి. మనమందరం ఒకే మాట మీద, ఒకే తాటి మీద నడిస్తే అది సులభ సాధ్యం. ఏమంటారు బావగారు? ఆలోచన దివ్యంగా ఉంది, మేము సంపూర్ణంగా సమ్మతిస్తున్నాం. రాజ్యాభిషేకానికి ముందు ప్రతిదినం జరిగే వినోద కార్యక్రమాలలో పాల్గొని అందరూ ఆనందించవలసిందిగా ప్రభువులు కోరుతున్నారు. ఈనాడు మా ఆస్థాన నర్తకి నాట్యమయూరి మంజరి నృత్యం.
మంజరి, నాట్య కళలో అలకాపురి సాటి లేనిదని నీ నాట్యంతో నిరూపించు. మహాప్రసాద్, నాట్య కళా కౌశలంలో మీ అలకాపురైతే, ఖడ్గ విద్యా నైపుణ్యంలో మా కళింగ దేశం సాటి లేని మేటిదని మేము నిరూపిస్తాం. మాతో కత్తి కలిపే వీరులు ఎవరైనా ఉన్నారా? మేమున్నాం. మారా నాన్నగారు. రంజిత్, ఇది అన్యాయం. మనం అతిథులం. నీ శౌర్య ధైర్య సాహసాలు లోక విదితాలు. మనోహర అనుభవం లేని యువకుడు అతనితో కత్తి కలపడం అసమంజసం. నేను అంగీకరించను. మీకు ఆ భయం అక్కర్లేదు మామగారు. కుమార, శుభప్రదమైన ఈ శాంతి సమావేశంలో ఖడ్గయుద్ధ ప్రదర్శన లేనిపోని మనస్పర్ధలకు దారితీస్తుంది నాయన. లేదు నాన్నగారు, కేవలం వినోదం కోసమేగా. అంగీకరించు. సరే, రేపటి కార్యక్రమం అదే. పరీక్షగా చూస్తున్నారు. ఈ హారం ఎంత విలువైందో తెలుసా? మన యువరాజు గారు కంఠసీమ నుంచి తీసి సర్వజనుల సమక్షంలో నాకు ప్రసాదించారే. అది మీ కళను అభినందిస్తూ కానుకగా ఇచ్చారమ్మా. కాదే, నాలోని సొంపుల్ని చూసి తన హృదయంలోని మూగ సందేశాన్ని ఈ హారం ద్వారా నా హృదయానికి అందించారే. అబ్బా, తనువంతా ఏదో చెప్పలేని తన్మయత్వంలో నిండిపోయింది. ఎంత అందంగా ఉన్నారే మన యువరాజు. వారికి నవమన్మధులు. అందుకనే ఇంత బాధ. ఇంకా ఇంకా చూడాలని, వారితోనే ఎల్లప్పుడూ ఉండిపోవాలని, నాలో వారిని దాచుకోవాలని ఏవేవో ఆశలు. ఆస్థాన నర్తకివి, పైగా అభిమాన నర్తకివి. అనుకున్నది సాధించటం అరక్షణం. అవును, తప్పకుండా సాధిస్తాం. సింహులు గారు, మనల్ని పరిచయం చేయండి. అలాగే, వీరు దయ్యాల దిబ్బ, గులకరాల గుట్ట, పెంటపాలెం మాజీ ప్రభువులు శ్రీ 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 గజసింహులు గారు విజయం చేశారు. పరా బహుపరా. వీరు నన్ను పరిచయం చేయండి. వీరు అలకలపాడు, చిలకలపాడు, సీమ, సోమలగూడెం మాజీ ప్రభువులు శ్రీ 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 దుగజిమూలు గారు విచ్చేశారు. బహుపరా బహుపరా. దేవుటండి, ఎవ్వరూ కనబడటం లేదే. ఓహో, గజసింహులు వారు, ధ్వజసింహులు వారునా? స్వాగతం స్వాగతం. వైకుంఠము వారు, వైకుంఠము వారు ఏరి మన వాళ్ళందరినూ రాలేదనుకుంటాను. సర్వరాజ్య సమావేశం అన్నారే, మేమే ముందుగా వచ్చి అనుకుంటాము. కాదు మహాప్రభు, సమావేశం అయిపోయి అందరూ విడుదల కూడా వెళ్ళిపోయారు. అదేంటి, మేం రాకుండా ఎలా అవుతుంది? ఇంకా ఉన్నాయండి సమారాధనలు, సంబరాలు, వసంతోత్సవాలు, స్వయంవర వివాహాలు. స్వయంవర వివాహాలా? నేను ఇంకా బ్రహ్మచారినేనండి. నేను ఇంకా ఆడలేదండి పెళ్ళి. అయితే ఇంకా వెతుక్కోండి మీకు నచ్చిన రాకుమార్తెను. రండి, ముందు విడిచి వెళ్దాం. పదండి పదండి పదండి. యువరాజా వారికి అభివాదాలు. ఓ సంపంగి, మా మరదల శశి ఏమంటున్నది? ఈ లేఖ మీకు ఇమ్మన్నారు. సుమసీమలోనున్న కుసుమాలు వికసించి వేయి కన్నులతోడ వెదుకులాడు. ఒకసారి కనిపించి తనియించమని వేడుచున్నదొక పూబోడి నేడు.
మరి జవాబిస్తారా? సంపంగి, తప్పిస్తున్న రెండు హృదయాల తపస్సు ఇదే ఫలిస్తుందని చెప్పు. అలాగే. కబురంపి చిగురాకు పొదలు మాటున్నదాగా తగునటే నిలబాల రావదేల. శశి బావా, శశి బావా, ఈ పొదలోనే ఉన్నానని ఎలా పసికెట్టావు? ఆకుల మాటున సంపంగి దాగిన సువాసనలు దాచగలదా శశి? అబ్బా, చమత్కారంగా మాట్లాడతావే బావా, చొరవ తీసుకున్నందుకు మన్నిస్తావా? మరులుగొన్న మరతది మన్నన నీకేలా. ఈ బిగి కౌగిలు కూడదు, సడలించు, వదిలించు బావా. కమలం చుట్టూ భ్రమరం తప్పిస్తూ తిరుగుతుంది, ఎదలో దాచిన మధువును దోచుకునే వదులుతుంది. కను చీకటి పడగానే కమలము రేకులు మూసిన ఎదపై వ్రాలిన మధుపం రే ఎంత బంధిసుమా. ఆ మహాభాగ్యం నాకు ప్రసాదిస్తావా? అబ్బా, అప్పుడేనా, ఎంత ఆశ. శిశి, కోపం వచ్చిందా బావా? బ్రహ్మ మన ఇద్దరికీ జతకూర్చాడు, మన తల్లిదండ్రులు మన వివాహానికి ఆమోదించారు, ఇంతలోనే పొరబడుతున్నావు శిశి. ఎంతో కాలంగా విడిపోయిన మన పెద్దలు మన ద్వారా కలుసుకుంటున్నందుకు పరవశం పొందుతున్నాను. ప్రభువులు ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏముంది రే, పోటీల్లో గెలవటం ఎలాగా అని. ఎలాగైనా సరే తెలిసి తీర్తాం. అసంభవం. ఏమిటి అసంభవమా? అవును, దేవి పాద సన్నిధునున్న మందసంలో స్వర్ణమాల సురక్షితంగా ఉన్నంత వరకు మా యువరాజు కాపజేయం లేదు. ఏది పాద సన్నిధి నున్న మందసం, అందులోని స్వర్ణమాల? రాజవరేణ్యుల నిర్ణయానుసారం ఈ పోటీలో నెగ్గిన వారికి గండర గండడు అనే బిరుదు ప్రదానం చేయబడుతుంది. ఇక ప్రారంభించండి. Thank you.
ఇసుక మనిషి వీడేనా? నాటికి నన్ను గెలవగలిగిన మొనగాడి విన్ను ఒక్కరే. మహారాజా మహారాజా, ఈ శుభ సమయంలోనే నాదొక చిన్న మనవి. ఏమిటది? మన యువరాజా వారు చిత్ర విచిత్రమైన విద్యలు ప్రదర్శిస్తారు, అనుమతించమని ప్రభుల వారిని కోరుతున్నాను. వైకుంఠ ఊరుకుంటాను అనుకుంటున్నారా? ప్రదర్శించి తీరాల్సిందే. అదేమిటో చూద్దాం, ప్రదర్శించు మనోహర్. అలాగే నాన్న. వైకుంఠ, ఇదేమిటి? పూలమారా? మాల కాదయ్యా, పాం. ఇప్పుడు ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకులాగా ఉన్నాను. పెళ్లి కొడుకు కాదు, కోతిలాగా ఉన్నావు. మిత్రమా మిత్రమా, నన్ను మామూలు మనిషించే మిత్రమా మిత్రమా. నాయన, ఇదంతా ఇంద్రజాలమా? ఇది ఇంద్రజాలం కాదు నాన్నగారు, కేవలం కనికట్టు, సభా సమ్మోహనం. కొన్ని క్షణాల పాటు సభాసదులను భ్రమలో ముంచటం. ఏదో కుతూహలం కొద్దీ నేర్చుకున్నాను అంతే. బాగుంది మిత్రులారా, ఈనాటికి సభ తాలిద్దాం. రేపటి కార్యక్రమం వసంతోత్సవం. రేపు వసంత మంటపంలో జరగబోయే ఆ ఉత్సవం ఒక్క రాకుమార్తెలకు మాత్రమే, పురుషులు ప్రవేశించరాదని ప్రభువుల ఆజ్ఞ. అనవసరంగా నువ్వు ఆవేశపడుతున్నావు, ఇందులో అవమానం అన్న ప్రసక్తే లేదు. నువ్వెందుకలా అంటున్నావో నాకు బాగా తెలుసు. రంజిత్, నీ మనస్సులో అటువంటి అపోహం పెట్టుకో. నిదానంగా ఆలోచించు నాయన, మనం వారి ఆహ్వానం అందుకుని వచ్చాం. మర్యాద తప్పితే మీకు తెలియదు మామయ్య, ఆ తండ్రి కొడుకుల తేనె మాటలకు మీరు మురిసిపోతున్నారు. వారు చాలా పెద్ద ఎత్తులో ఉన్నారు మామయ్య. పొరపడుతున్నావు రంజిత్. కాదు, ఖడ్గ విద్యా నైపుణ్యంలో అనన్య అజేయుడనై విజయశ్రీని చేపట్టిన నన్ను ఓడించగలగడంలోనే ఏదో మోసం ఉంది మామయ్య. పోటీ అయిన తర్వాత ఎవరో ఒకరు ఓడి తీరాలిగా. పైగా నాతో పోటీ చేసే మునగాడెవరు అంటూ నువ్వేగా కత్తి దూసావు. కత్తి దూస్తే మాత్రం అయ్యగారు అతిథి అని వారు ఆహ్వానిస్తే మీరు ఇక్కడికి వచ్చారని ఆలోచన అక్కర్లేదా అమ్మగారు? పలకర్వోన్మత్తుడై విలవీగే ఆ మనోహర అంతు చూస్తాను, ఆ చిత్తుల మారిని చిత్తు చేస్తాను. రంజిత్, వినోదం కోసం జరిగిన సంఘటన గురించి నువ్వు ఇలా ఉద్రేకపడడం మంచిది కాదు. మనోహర చాలా ఉత్తముడు నాయన. మామయ్య, వాళ్లకు తగిన ప్రతీకారం చేసి నా పగ తీర్చుకోకపోతే నా పేరు రంజిత్ సింహుడే కాదు. శశి, ఇంత రాత్రి మా మందిరంలో
నువ్వా? ఏం రాకూడదా? ఆగు, ద్వారం మూసావి? మూస్తేనే కదా మీరు బందీలవుతారు. ఏమన్నావు? కలవరపడకండి యువరాజా, ఈ ద్వారం మూసి నా హృదయ ద్వారం తెరవాలి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అర్థం కాలేదని తప్పించుకో చూస్తున్నారు కదూ పసిపాపలా. అవునులేండి, మొగ్గగా ఉన్న పుష్పం విడుతుంది, రంగురంగుల రేకుల్ని చూపి ఆకర్షిస్తుంది, మత్తెక్కించే సువాసనలు పంపి ఎక్కడో తిరుగుతున్న తుమ్మెదను రమ్మంటుంది, తన హృదయంలో పొంగే మధువుల్ని దోచుకోమంటుంది, తన అందం అనురాగం సార్థకం చేసి పొమ్మంటుంది. అవునా? నర్తకి లేనిపోని ఆశలు పెట్టుకో. లేదు, ఆశలు రేపారు మీరు. నిండు కొలువులో ఈ రత్నాల హారం బహుకరించారు. అదే మానేరమ్మా, మీలోని కళా ప్రతిభను అభినందిస్తూ ఆనందంతో బహుకరించు. అపార్థం చేసుకున్నావు నీవు. నేను ఆస్థాన నర్తకిని. మా జీవితాలు ఎప్పుడూ ప్రభువులకే అంకితమైనవి. ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారం అనుసరించి ఆశలు పెంచుకొని అర్థించాను. అదంతా పాతకాలపు ఆచారం నర్తకి. ప్రతి జీవికి హృదయం ఉంటుంది, అందులో ఒక్కరికే స్థానం ఉంటుంది. సరస్సులని లలిత కళా నిధులని మేము ప్రేమించాను. మీ ప్రేమలో ఉన్మాదినై యుక్తాయుక్త విచక్షణలు మరచి వచ్చాను. యువరాజా, మీకోసమే ఎంతో మీకోసం తప్పించిపోతున్నాను. నా ఆరాటం అర్థం చేసుకుని ఆదరించకపోతే నా బ్రతుకు నరకమైపోతుంది. మంజరి, మధు గ్రోలి వచ్చావా? పనపు మధు గ్రోలాలను వచ్చాను. రండి, ఈ లోకంలో శోకాలన్నిటినీ మరిచి ఏ లోకంలోకో తేలిపోదాం. మంజరి, చెప్పాను కదా నా హృదయంలో ఉన్నది ఒకే ఒక చిన్నది, ఇంకొకరికి స్థానం లేదు. అంత సంకుచితమైనదా మీ హృదయం? యువరాజా, మీ మాటలతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. మంజరి కోరినది సాధించి తీరుతుంది. మీరు నా వారు. రండి, ఒక్క క్షణం నన్ను మీ బాహువల్లర్లో బంధించండి. మంజరి, మర్యాద మీరు ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్ళు కప్పుకుపోయాయా? కోరి వచ్చానన్న ఇంత చులకనగా చూస్తున్నావు. యువరాజా, అనురాగం అర్పించాలని వచ్చిన ఆడది అమృతం చిలికిస్తుంది. నిరాదరణ పొందిందా? నిలువు నిలువు నా హాలాహలం కక్కుతుంది. ఏమన్నావు? అనురాగం అర్పించాలని వచ్చి నన్ను అవమానించకు. బెదిరిస్తున్నావా మంజరి? సామాన్య నర్తకి. సామాన్య నర్తకినా? పగపట్టిన నాగుపామునవుతాను. కాటు వేశానా? సర్వనాశనం అయిపోతాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసి ముందుకడికి వెళ్ళిపో. ఎంత అనుభవిస్తా ఈ రక్తం ముట్టి ఒట్ట పెడుతున్నా. ప్రళయం అందివ్వాలని వచ్చాను, ప్రళయం కలుగు చేస్తా. ఆడదాని శక్తి ఏమిటో తెలియజేస్తా. పరాభవానికి తగిన ప్రతీకారం చేయకపోతే నా పేరు మంజురే కాదు. మీరా? చిత్రంగా ఉందే, ఇదే ప్రతిజ్ఞ. అక్కడ కళింగ సేనాపతి రంజిత్ చేస్తూ ఉంటే వారించి వస్తుంది. రంజిత్, ఏమిటిది? వీర పూజ. జగదేక వీరులు, సాహసమూర్తులు, అనన్య సౌందర్యవంతులు, కళింగ యువరాజులకు అంజలులు. యువరాజు ఎవరు? నేనా? కారా, రాజుగారి మేనల్లుళ్ళు. రేపు రాకుమార్తె శశిరేఖం చేపడితే మహారాజులు. ఇది మా స్వవిషయం, నీకు అనవసరం. ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నాకేమీ అక్కర్లేదు. మీకు అన్యాయం జరిగిందని చెప్పడానికి వచ్చాను. మాయతో మిమ్ము యువరాజు పరాపమించాడని చెప్పడానికి వచ్చాను. మీ శశిరేఖను యువరాజు చేజిక్కించుకున్నాడని చెప్పడానికి వచ్చాను. నర్తకి! నా పేరు మంజరి. నర్తకినే అయినా మీకు నా అవసరం ఉంది. ఏమన్నా? యువరాజా, నిండు కొలువులో మిమ్మల్ని అన్యాయంగా ఓడించిన మనోహర్ మీద మీకు పగలేదు? మీరు మనసారా ప్రేమించిన మీ మరదల శశిరేఖను మాయతో లోపరుచుకొని మీ మగసిరిని కించపరిచిన మనోహర్ని హతమారుస్తాను, వాడి అంతు తేలుస్తాను. అది మీ ఒక్కరి వల్ల సాధ్యమా? మీ శక్తి నా యుక్తి రెండూ కలిస్తే
ఈ అలకాపురి పతనం తప్పదు. ఏమంటారు, ఇద్దరం చేతులు కలుపుదామా? ఈ రంజిత్ సింహునకు ఒక అబల సహాయమా? అబలలే సబలలే, సామ్రాజ్య చరిత్రల్నే తారుమారు చేశారు. అది సరే, ఇందులో నీ స్వప్రయోజనమేమిటి? నేను అలకాపురి మహారాణి అవ్వాలి. సరే, ఇదిగో బాస చేస్తున్నాను. అలకాపురిని అల్లకల్లోలపరచి రాజవంశాన్ని నిర్మూలించి నిన్ను మహారాణి చేస్తాను. నీకేం భయం లేదు మంజరి, నేనున్నాను. ఈ అలకాపురి రాజవంశం నశించాలి. ఇంతకాలం నా హృదయంలో రగులుతున్న పరాభవాగ్ని చల్లారాలి. మంత్రి గారు, మీలో ఇంత పగ దాచుకొని రాజకుటుంబానికి మేలు కోరేలా నటించే మీ రాజనీతికి జోహార్. రాజనీతి ఒక చదరంగం మంజరి, ఆ రంజిత్ను ఒక పావుగా ఉపయోగించు. ఈ అలకాపురికి నిన్ను మహారాణిగా చేసే బాధ్యత నాది.
అందరి పెదవుల అల్ల నవ్వు దిగిన మల్లెల నవ్వులు దూయని అల్లరి పెదవుల అల్ల నవ్వు దిగిన మల్లెల నవ్వులు దూయని మనసులోన మౌన వీణ మధుర గీతం పాడని పాట వినగా కోటి నాగులు పరవశించి ఆడని మనసులోన మౌన వీణ మధుర గీతం పాడని మృత్యువును కోరుకుంటున్నావు శాంతి భద్రతలకు నిలయమైన నరకాపురికి నాశనం తలపెట్టావు నీకు పతనం తప్పదు నీకు దారి విడువదు ఇప్పుడే పోయి ఈ విషయాన్ని మా యువరాజుతో చెప్పి నీ ఆట కట్టిస్తాను ఏమన్నావు మా ఉనికి చెప్పిన మరుక్షణమే నీవు శిలవైపోతావు ఈ రహస్యం యువరాజు తెలుసుకుని బయటపెడితే తనే కాదు తన తల్లిదండ్రుల శిరస్సులు వెయ్యి వెక్కలేక ఓం భం భం భట్ ముందు తలుపులు తెరవండి ఋషులు ఎవరూ లోనికి ప్రవేశించకూడదని మహారాజు గారు ఆజ్ఞ యువరాజా మా కోపానికి గురి అయి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకండి ఇది ఎంత మధురంగా ఉంది యువరాజా యువరాజా అవ్వా ఎవరు నువ్వు ఏం కావాలి యువరాజా అలకాపురి క్షేమం కోరేదాన్ని నీకొక రహస్యం చెబుతాను విను నాయన ఏమిటవా అది చెబితే నేను స్థిలైపోతాను చెప్పకపోతే నీ రాజ్యం సర్వనాశనం అయిపోతుంది నీవు తప్ప యాపదను కాపాడే వీరుడు ఎవ్వరూ లేరు నాయన ఏమిటవా అదొక భయంకరమైన రహస్యం అది నీవెవరికైనా చెప్పావా నీ తల్లిదండ్రుల శిరస్సు వేయి చెక్కలవుతుంది చెప్పేది జాగ్రత్తగా విను ఇలా రానాయనా ఏం జరిగింది అబ్బిందికి లసిలైపోయింది అడగవద్దు శిశి అది ఒక పరమ రహస్యం దీనికి కారకుడైన వాడి పేరు చెప్పింది నా తల్లిదండ్రుల శిరస్సు వేయి ఒక్కలవుతుంది నన్ను ఆపకు శిశి అది ఎంతటి మహత్తర శక్తి అయినా సరే ఎదిరించి నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి రాణి ఏమిటి అపశకునాలు ఎందుకు ఈ కల్లో ప్రభు దేవికి ఏదైనా అపచారం జరిగిందేమో పదండి వెళ్దాం ప్రభు ఏమిటి వసంత మంటపంలో ప్రవేశించారా ప్రభు ప్రభు మహారాజా వారు మహారాణి వారు దేవాలయం వైపు పరిగెత్తున్నారు ప్రభు ఏమిటి పరీక్ష
అపచారం ఎలా జరిగింది తల్లి? దైవదత్త మగు స్వర్ణమాల దేశాన్ని సుభిక్షంగా ఉంచే కల్పతరువు ఏమైంది తల్లి? ఎలా మాయమైంది? ప్రభు, ప్రభు! ఏమైంది ప్రభు? ఏం జరిగింది? మన అదృష్ట దేవత మాయమైంది మంత్రి గారు. ఆశ్చర్యంగా ఉంది. ప్రభు, ప్రభు, మన రాకుమారులు కనిపెట్టలేదు. మా అమ్మాయి మాయమైందా? ఏమిటి, మా చిగారు కూడానా? మా సోదరి కూడానా? మా ఏకైక పుత్రిక? అందరూ మాయమయ్యారు. అందరూ ప్రభు, హఠాత్తుగా మన పట్టపుటేనుగా మరణించింది. పట్టపుటేనుగా మరణించిందా? ప్రభు, మన శశిరేఖమ్మ గారు కనిపించడం లేదు. ఏమిటి, మా అమ్మాయి కూడానా? అవును ప్రభు. ప్రభు, ఏమిటి? యువరాజా వారు తమ ఆజ్ఞలు ధిక్కరించి వసంత మంటపంలో ప్రవేశించారు. అబద్ధం. కాదు, నేను చూశాను. ఏమిటి మీరనేది? మా మనోహరుడు మా ఆజ్ఞను తిరస్కరించడమా? మా కళ్ళు కప్పలేరు మహారాజా. ఇదంతా మీరు నటిస్తున్న నాటకం. రంజిత్ మామయ్య, ఈ మాయ మాటలున్న మీ మోసపోకండి. వసంతోత్సవం అంటూ మనల్ని అందరినూ ఇక్కడకు ఆహ్వానించి వసంత మండపంలోనికి పురుషులెవ్వరూ పోరాలని ఆజ్ఞాపించి రాకుమార్తెలను అపహరించి ఈనాడు స్వర్ణమాల పోయిందంటూ కట్టుకథలు చెప్పి మన కళ్ళు కప్పాలని చూస్తున్నాడు ఈ మోసగాడు. రంజిత్ మాటలు మీరావా? రణధీర్, అతిథులను గౌరవించడం అలకాపురికి అనాదిగా వస్తున్న ఆచారం, దాన్ని అప్రతిష్ట పాలు చేయకండి. మహారాజా, మా ఆజ్ఞ లేనిది అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఏమి నయవంచన మహారాజా? ఈ ఉపద్రవాలన్నింటికీ కారణం మీరు కాదు, తండ్రి కుమారులిద్దరూ కలిసి మమ్మల్ని అందరినీ సామంతులు చేసి సామ్రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నారు. అఖండ దేశ సమైక్యత, శాంతి, అభ్యుదయం, సర్వజన శ్రేయస్సు అంటూ ధర్మ పన్నాలు పలికింది. ఇలా మమ్మల్ని మోసగించడానికేనా? అకుమారా, తొందరపడి నిందిస్తున్నా. ప్రభువులు నిర్దోషులు. కాదు, దోషి అని నేను నిరూపిస్తాను. భగవతి సాక్షిగా చెప్తున్నాను, నేను నిర్దోషి. ప్రభు, చేతులు జోడించవలసిన అవసరం మనకేముంది? రాకుమార, అన్యాయంగా మా ప్రభువులను అవమానిస్తున్నాం. వీరే అపరాధులని మీరు నిర్ణయిస్తే సమస్త దేశాధీశుల సమక్షంలో విచారించండి. వారు న్యాయాన్యాయాలను పరీక్షించి ఏ శిక్ష విధించినా అంగీకరించడానికి మా ప్రభువులు సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు ప్రభు? ఏమిటి, మా రాజ్యంలో మా బాధితులుగా వచ్చిన వీరు ప్రభువుల మీదనే నేర విచారణ చేస్తారా? ప్రభు, ప్రభు! ఆవేశపడకు రాణి, న్యాయం తప్పని మనకు భయం ఎందుకు? అంగీకరిస్తాం. మా సోదర రాజన్యులు ఏ నిర్ణయాలు చేసినా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం. తల్లి, ఇదిగో స్వర్ణమాల. గురు, మందసుంది స్వర్ణమాల అంటున్నారు, అది ఇంట్లో ఉందా గురు? సులభమా? ఆది నుంచి అన్ని అవాంతరాలు, చివరికి అలకాపురి రాజ్యలక్ష్మి కూడా నన్ను ఆటంకపరిచింది. అదేరా దుర్గదేవత, మా శక్తులతో అశక్తురాలిగా చేసి మమ్మెదిరించినందుకు శిలగా మార్చేశాం. మా రహస్యం బయట పెట్టడానికి వీలు లేకుండా యువరాజుని విషమ పరిస్థితిలో ఇరికించి వచ్చాను. ఎంత కష్టపడ్డారు గురు. గురుదేవా, ఒక్కసారి ఆ మాల చూపించరా? ఇప్పుడు కాదురా, ముహూర్తం రావాలి. గురు, గురు, మరి మరి అమ్మాయిల సంగీతం మర్చిపోయారా గురు? మర్చిపోలేదురా. ఇదిగో ఇక్కడున్నారు. గవ్వల గురు. ఇవి గవ్వలు కావురా, వలపుల గువ్వలు. అదేంటి గురు, గురుదేవా అలా చేసేశారు? గురు, ఎప్పుడు ఇట్లానే ఉంటాయా? గురు, పగలు పంచవన్నెల చిలకలు, రాత్రులు రాకుమార్తెలు చేస్తే అలాగే అవుతాయి రా గుర్రా. వీటిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.
న్యాయాధిపా కుమారునకు రాజ్యాభిషేకమనే మిషతో రాజులందరినీ రాణించి మైత్రి నటించి మాయమాటలు చెప్పి రాకుమార్తెలను న్యాయం చేశారు. బిడ్డలను బాధించి విచారగ్రస్తులైన ఈ రాజులందరినీ బంధించి ఏకక్షత్రాధిపత్యం వహించాలని ఎత్తువేస్తున్నాడు. స్వాగతం, సుస్వాగతం. అరివీర భయంకర గండర గండ బిరుదాంకిత ఇంద్రజాల మహేంద్రజాల మహామాంత్రిక నాన్నగారు, నీ ఆజ్ఞ అయిందంటూ నన్ను ఇక్కడికి ఇలా బంధించి తీసుకొచ్చాను. మన రాజ్యంలో మనం ఈ దోష స్థానంలో ఎందుకు నిలుస్తున్నాం చెప్పండి నాన్నగారు, చెప్పండి. ఆవేశపడకు నాయన, ఆవేశపడకు. మన రాజ్య లక్ష్మి స్వర్ణమాల మాయమైపోయి ఆ నెపంతో రాకుమార్తెలను కూడా మనమే మాయం చేశామని మనపై నేరారోపణ చేసి. ఏమిటి అన్యాయం, ఏమిటి ఆరోపణ? ఈ ఆరోపణలన్నిటికీ మీ సమాధానం ఏమిటి? సమాధానమా? మా కొలువులో మేము న్యాయ నిర్ణేతలుగా అంగీకరించి మీ సమక్షంలో అపరాధులుగా నిలిచారే, ఇంకా అర్థం కాలేదా వారి సత్శీలత? ఇంతకంటే ఏం సమాధానం కావాలి? ధర్మప్రభు, శాంతమూర్తి, సహృదయుడు అయిన నా తండ్రి గారి మీద నాకు ఈ నింద. కుట్రలతో కుతంత్రాలతో చిన్నాభిన్నమై చీలిపోతున్న ఈ దేశాన్ని మైత్రి అనే బంధంతో ఏకం చెయ్యాలని కలలుగానే ఈ పుణ్యమూర్తి మీద నా అభాండాలు. అభాండాలా? స్వర్ణమాల మాయమైపోయిందని రాకుమార్తెలు మాయమవడానికి అదే కారణమని చెప్పడం సమంజసమా? న్యాయాధిప, తండ్రి కుమారులు ఇరువురు కలిసి చేసిన కుట్ర ఇది. నేరం ఆరోపించినంత మాత్రాన నిరూపించంటేనా? నిరూపిస్తాం. నీవు కనికట్టు సభకట్టు విద్యలు నేర్చిన ఐంద్రజాలికుడు, అంత మాత్రాన ఈ దారుణమైన నేరం నేను చేసినట్ట. సాక్ష్యం కావాలా? కావలి భటులు వారిస్తున్నా వెనక నీ మాయాజాలంతో వసంత మండపంలోనికి నీవు ప్రవేశించడం ప్రత్యక్షంగా మేము చూశాం. ఏనా? అవును ప్రభు, భటుల ద్వారా మేము. మనోహర్, పురుషులు ప్రవేశించరాదన్న మా ఆజ్ఞను చిక్కనికి ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఇంకెందుకు? రాకుమార్తెలను మాయం చేయడానికి అపత్రం. రాకుమార్తెలను నేను మాయించింది. అలాగా ఇతడెక్కడున్నగా బంధించాను. వసంత మండపానికి చేరువులో ఒక అవ విగ్రహానికి సమీపంలో నిద్రపోతుంటే బంధించాం ప్రభు. అలాగా? ప్రభు, నిన్నటి వరకు ఉద్యానవనంలో లేని అవ్వ విగ్రహం అక్కడికి ఎలా వచ్చిందో అడగండి. ఎలా వచ్చింది? క్షమించండి, ఆ ప్రశ్నను అడగండి. ప్రభు, మన్నించాలి. పడింగ రాకుమార్తెతో తన కామ ప్రవృత్తిని కళ్ళారా చూసిందని పాప అవ్వను రాతి బొమ్మగా మార్చివేయడం నేను చూశాను. మనోహర్, ఏమిటి ఇదంతా? జరిగిందేమిటో వివరంగా చెప్పు. మాట్లాడవే. నాన్నగారు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయితే ఆ ముసల్దాన్ని ఎందుకు రాతి బొమ్మగా మార్చావు చెప్పు. కుడతావా లేదా? క్షమించండి నాన్నగారు, ఈ విషయంలో నన్ను ఒత్తిడి చేయకండి. మనోహర్, పరిస్థితి నీకు ఇంకా అర్థం కాలేదా? మన వంశ మర్యాద, రాజ్య గౌరవం, కుటుంబ ప్రతిష్ట నీ ఒక్క మాట మీద ఆధారపడి ఉంది. చెప్పు, నిజం చెప్పు నాయన, చెప్పు. నాన్నగారు, మనోహర్, ఎందుకు సంకోచిస్తావు? నీ తల్లిదండ్రులు నేరస్తులుగా నిన్ను కొలువులో నిలిచి ఉన్నారే, నల్లారా చూస్తూ కూడా మాట్లాడమే బాబు. అమ్మా, ఎందుకమ్మా నన్ను నిందిస్తావు? నీ కుమారుడి మీద నీకే నమ్మకం లేదా? అమ్మా, నీ పాదాల ముట్టి ప్రమాణం చేస్తున్నానమ్మా. జరిగిన దారుణాలకు నాకు ఏ సంబంధం లేదమ్మా. అంత నాటకం, ఆలోచన తల్లిదండ్రులది, ఆచరణ కుమారుని. మాయాలి మనోహరునికి, అతని తల్లిదండ్రులకి విధించాలి శిక్ష. ఆ తల్లిదండ్రులక శిక్ష ఎందుకు? మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుక, ఆత్మీయులని ఆదరించినందుక, న్యాయం, ధర్మం, శాంతి, సౌభాగ్యమని కలవరించినందుక, మీ అందరి ఆనందం కోసం ఆహర్నిశలు శ్రమించినందుక మాకి శిక్ష. ఒక్క కరసన్న మాత్రంతో మీ అందరినీ నుగ్గురుగ్గు చేయగల బలగం ఉండి కూడా ఈ ధర్మ బుద్ధి మీద నమ్మకం ఉంచి అపరాధి స్థానంలో నిల్చున్నందుక మాకి శిక్ష. మనోహర్, అడ్డు మీరే మాట్లాడుతున్నారు. నాన్నగారు, దౌర్జన్యానికి దారి తీస్తే దౌర్భాగ్యానికి తెగదారిపోతుంది. నాన్నగారు, ఇంకా మీకు కనువిప్పు కాలేదా? ఈ గోముఖ వ్యాఘ్రాలను నమ్మి శాస్తి శాస్తి అంటూ అరణ్య రోదన చేశారు.
సాయి వారి చేతికి కత్తించి కంఠం చూపిస్తున్నారు. అందుకు ఇదిగో ఫలితం నాన్నగారు. ఇదిగో అప్రస్తుత ప్రసంగం చాలు. జరిగిన ఘోరాలన్నిటికీ నీవే కారకుడు అని మేము నిర్ణయిస్తున్నాం. ఏమిటా నిర్ణయం? తల్లిదండ్రులను బంధుమిత్రులను సాటి వారిని లెక్కింపక ధనస్వార్థములే చూసుకుని అందరి కడుపులను చిచ్చుబెట్టిన ఈ అభాగ్యునికి మీరే గనక ఈ స్థానంలో ఉంటే ఏం శిక్ష విధిస్తారు? తత్తరీత్యా మరణ శిక్ష. మహాఘోరం. ఒక్కగానొక్క బిడ్డడు న్యాయమే మహారాణి. విధించండి మరణ శిక్ష. సంతోషంగా మరణిస్తాను. కానీ ఒక్క మాట, నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే అవకాశం ఇప్పించండి. ఏ విధంగా నిరూపించుకుంటావు? మాయమైన రాకుమార్తెలను వెతికి తికపు వాడకుండా తెచ్చి మీ సమక్షంలో నిలుపుతాను. అలా నిలుపులేని నాడు మీద నాకు నమ్మకం ఉంది బాబు, నమ్మకం ఉంది. అన్నయ్య దయతరచి ఈ ఒక్క కోరిక మన్నించండి. మా కుమారుని బదులు మేమిద్దరం మీ ఆధీనంలో ఉంటాం. ఎవరు నమ్ముతారు? మీరు ఉంటామన్నా మీ అధీనంలో ఉన్న సైనికులు ఏ అర్ధరాత్రు అందరినీ చిత్రవధ చేసి? అసంభవం. మా సర్వ సైన్యాన్ని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు న్యాయ నిర్ణేతల అధీనంలో ఉంచుతాం. సరే, ఒక నెల రోజులు గడివిస్తున్నాం. ఆనాటికి నీవు తిరిగి రాకపోతే నీ తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తాం. విడిచిపెట్టండి. ఆగండి. న్యాయాధిప, వేనల్లుడనే కనికరంతో విడిచిపెడుతున్నారా? వీలు లేదు. విడిచిపెట్టడానికి వీలు లేదు. తప్పిందుకు పారిపోవడానికే ఎత్తు వేస్తున్నారు. పంపించండి. రంజిత్, నేను తిరిగి వస్తాను. తప్పిపోయిన రాకుమార్తెలందరినీ తీసుకొస్తాను. ఈలోగా నా తల్లిదండ్రులకు ఏదైనా ఆపద తలపెట్టారా, మీ నీలిగుండెల్లో నిద్రపోతాను. డాక్టర్ చూస్తారే, మళ్ళీ వెంటాడు పంపించండి. మా కత్తికి ఎదురు లేదు, మా మాటకు తిరుగు లేదు. అయ్యగారు వేసిన పాచిక అనుకున్నట్టే పారింది. ఇందిరా చక్కని అవకాశం. నన్ను పరాభవించిన ఆ మూర్ఖుడు మరి తిరిగి రాడు. మాయమైన రాకుమార్తెలు ఇక అగుపించ. ముసలి రాజ దంపతులు చెరసాలలో మ్రగ్గి 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 మరణిస్తారు. అలకాపురి అనాథే అయిపోతుంది. ఆదుకునే నాథులం మేమేరా? మేమే మేమే. రంజిత్, ఓ మామగారా, దయచేయండి దయచేయండి. దుర్మార్గుడు, ఎంత ద్రోహానికి తలపెట్టావురా. నా మర్యాద మంట కలపడానిక ఇక్కడికి వచ్చావు. ఆదరణతో ఆహ్వానించిన ఆ రాజకుటుంబాన్ని అష్టగస్తాల పాల్చేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ఆటలు సాగం. నాకు తెలుసు మామయ్యా, అందుకే. మరేం చేయమంటారు మామయ్య? మీ కంఠంలో ప్రాణం ఉండగా నా ఆటలు సాగవన్నారుగా, అందుకే ఆ ప్రాణం తీసేశాను. చవటలు, ఇంతమంది ఉండి ఒక్కడిని బంధించలేకపోయారు.
ప్రయత్నించాం ప్రభు, అయినా యువరాజు. యువరాజు ఇంకా యువరాజు ఏమి? పజిసింగులం గారు, మనం వచ్చిన వేళ మంచిది కాదండి. ఈ గొడవలేం జరగకపోతే మనల్ని రాకుమార్తెలు వరించి ఉండేవారండి. ఓ మంచి ఉపాయం అండి. ఏమి లేదు, మనకు ఎలాగో రాజ్యాలు లేవు. ఈ మాయమైన రాకుమార్తెలను మనమే వెతికి తీసుకొస్తే అమ్మాయిలతో పాటు అర్ధరాజ్యాలు కూడా మనకే తగ్గుతాయండి. ఎలాగూ మనం వీరాది వీరులం, పూరాది పూరులం కాబట్టి అత్తల పిట్టల కుట్టల మాదాల లోకాలు గాలించైనా సరే అమ్మాయిని వెతికి తెచ్చుకుందా. పదండి పదండి. మీ ముఖంలో కోటి సూర్యులు తాండవం చేస్తున్నారే, ఏమిటి విశేషం? అందరూ దొంగలు, ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది, మనోహర్ తప్పించుకు పారిపోయాడు. అయితే రాకుమార్తెలను స్వర్ణమాలను తప్పక సాధిస్తాడు. అసంభవం. అలా అనకండి. మనోహర్ అతి సాహసవంతుడు, అతనికి అసాధ్యమన్నదే లేదు. మంత్రి గారు, ఏమిటి భట్రాజు పొగడతాడు? అదేమిటి ప్రభు, ఆయన మీద కోపగించుకుంటారు? మనోహర్ తిరిగి రావడమే నిశ్చయమైతే తమరు ఇక్కడి నుంచి తరలి వెళ్లడమే తథ్యం. మంజరి, ఈ రంజిత్ సామాన్యుడు కాడు. మనోహర్ ఎక్కడున్నా వెంటాడి మార్గ మధ్యంలో హఠమార్చి. చెప్పకండి, చేసి రండి. చూస్తూ ఉండు. లాగంటారేమిటండి? లాగు లాగు కాదు, పరిగిణి అమ్మాయే. పరిగిణి 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 అమ్మాయి 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 గారు అమ్మవుతోంది. మాట లాలన్న, నీవు లేని నా జీవితం వృధా. తరుణి వలపు బాణముల సంధింపుము. వలపు బాణములా సంధించాలా? వలపు బాణములు సంధించినది కాదు బంధించినది. ఏం తప్పు చేశారు వీళ్ళు? నన్ను చూసి నవ్వారయ్యా. పటమా, తప్పు తప్పు, అది మాకు ఆనందము సంతోషము. ఇలాంటి అపురూప సుందరి మా నగరములో కాని మా పట్టణములలో కాని కంచుకాగడా పెట్టి వెతికిన కనదాలమే. నిజం చెప్పారు, మా అమ్మాయి చక్కని చుక్క. మా గూడెంలో మర్యాదకు తక్కువ లేదు. మీరు చేసిన నేరానికి లంపలేసుకుంటాం, గుంజెని కూడా తీస్తాం. అదంతా అనవసరం. మా అమ్మాయిని మన్నింపు కోరుకోండి. మన్నించిందా? సరే సరే, లేకపోతే మీ ఇద్దరిని పెద్ద పులికి ఎరేస్తాను. సంపంగి సంపంగి, మా రాకు మార్చిపోయి నేను ఏడుస్తుంటే గాడిదన అలారుస్తావే? ఈ గర్వంలే, రాకు మార్తెల్ని వెతుక్కుంటూ నా మిత్రుడు వెళ్ళాడు, ఆయన్ని వెతుక్కుంటూ నే వెళ్తున్నాను. వెళ్ళమంటావా ఉండమంటావా అనుకున్నానే. నీ ఉండి ఎవ్వరిని ఉద్ధరించినక్కర్లేదు, వెళ్ళిరా. వెళ్ళమంటావా? వెళ్ళిరా. వెళ్ళమంటావా? వెళ్ళిరా. నాకెందుకో భయంగా ఉంది. ఆ మాయావి మనందరినీ ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ మాంత్రికుని బారి నుండి ఎలాగైనా తప్పించుకునే మార్గం వెతకాలి. తప్పించుకునేందుకు అవకాశం కూడా లేకుండా చేసేసాడే అక్క. మనల్నందరినీ చంపేస్తాడా? చంపేవాడైతే ఎప్పుడో చంపేవాడు, కానీ ఏదో దురుద్దేశం. గుర్తించావు, బాగా గుర్తించావు సుందరి. మమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు?
ఒక మహత్తర శక్తి సాధించడాలి. అది మీకే తెలుస్తుంది. కసిరి కొట్టినంత మాత్రాన బెదిరిపోతాననుకున్నారా? సుందరి, నీ అందచందాలు నన్ను మైమర్పిస్తున్నా. కానీ నా ధ్యేయమే వేరు సుందరి. నీకు కారం ఊడింది. మనోహర్ మహావీరుడు వెతుక్కుంటూ వచ్చి నిన్ను తప్పక అపమానిస్తాడు. వస్తాడా కల్లా? ఈ రక్షాబంధాలని దాటి ఎలా రాగలడు? గలగంటుందావా పిల్ల? ఈ కాలకంటుని బారి నుండి నువ్వు నీ మనోహరుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాం. మనోహరుడు ఎవరైతేనే అందమైన ఆడపిల్లవు నువ్వు, అందుకున్న మగాడి నేను. అంత మగాడివే? వారే వా, పడితే నీలాంటి పోట్లకిత్తనే పట్టాలి. ఆడబోయిన తీర్థం ఎదురైంది. నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. నీ జన్మంతా ఇదే పనే. ఈనాటితో నీ ఆయు సరి. నీ పాలిటీ ఎముని నిన్నెక్కడా పాపేస్తాను. ఏం జరిగిందమ్మా? ఒక దుర్మార్గుడు నన్ను బలవంతం చేయబోతుంటే మీరే రక్షించారయ్యా. ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఎప్పుడో పారిపోయాడు. ఒక అబలను బలవంతం చేయబోతున్నందుకు తగిన గుణపాఠం నేర్పాను. అమ్మా అమ్మా, నేను ఈ గూడెం దొరను. నా పేరు సింగన్. తమరు? అలకాపురి ధర్మప్రభులు, విజయసింహుల వారి కుమారులం. నాయన, తొందరపడ్డాం, నన్ను క్షమించండి. పర్వాలేదు, విధి బలీయమై
ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం తేను కోసం ఒకనాడు అడవికి వెళ్ళాను. చెట్టెక్కాను, పట్టు జారి కింద ఊబిలో పడ్డాను. నన్ను రక్షించమని ఎన్నో కేకలు పెట్టాను, కానీ ఎవ్వరూ రాలేదు. నాకు అంతిమ ఘడియలు సమీపిస్తుంది. ఇంతలో వేటకొచ్చిన మీ నాన్నగారు నన్ను ఊబిలోంచి బయటికి తీసి నా ప్రాణం కాపాడారు. ఈనాడు మీరు మా అమ్మాయి శీలాన్ని రక్షించారు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. అది మానవధర్మం సింగన్న. సాటి మానవుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఎలా వెళ్ళగలం? రాకుమార్, మీరు మా గూడానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఇప్పుడు కాదు, అత్యవసర పని మీద వెడుతున్నాను, తిరుగు ప్రయాణంలో వస్తాను. తమ చిత్తం, అవసరమైతే తమతో కొంతమందిని తీసుకెళ్ళండి. అక్కరలేదు, వస్తాను. వస్తున్నాడు, నిన్నంతం చేసే వీరాతి వీరుడు మనోహర్ వస్తున్నాడు. మనోహర్ దయచేయండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మంజరి, ఒక శుభవార్త చెప్పనా? ఏదో శుభవార్త అన్నారు, చెప్పరా? మనోహరిక ఈ ప్రపంచంలోనే లేడు. అధఃపాతాళానికి అనగదొక్కేశాను. భయం భయం లేదు గయ్యంజి బంగారు, నేనన్నానుగా నన్ను గట్టిగా కౌగులించుకోండి. తుజి మూలం గారు ఆరిపోయామంటారు. అదే 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 బాగున్నట్లో ఉన్నా కప్పరుపులా ఉంది. సరిగ్గా పోల్చారు, పావు తప్పించుకున్నది కప్ప దాన్ని వెంట అడుగుతోంది. అయ్యో బాబోయ్, పదండి 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 పదండి. ఏం పిల్లోయ్, ఏనుగులు పట్టే గోతులో ఎలక పిల్లలా కొట్టుకుంటున్నా, ఏమైంది ఏమిటి? ఏం చేయను, లోన పడ్డాను. ఆడపిల్ల నన్ను అంత జాలి చేస్తే పైకి. నేను చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాను, తిరిగి వచ్చేప్పుడు పైకి లాగుతాలే. భలే మగాడు లే,
బయట ఇలాగే బల్ల లేక వంక చెప్తున్నావు. ఎట్టట నీ కంటికి నేనంత దద్దమనా కనిపిస్తున్నానా? తీసావా లేదా? ఉండు. దీన్ని పట్టుకుని పైకి రా. ఇదేం పని? నన్ను నువ్వు లోనకి లాగి పడేసి పైగా ఇదేం పని అని మందు అడుగుతున్నావా? ఏం లాగానా? చేతగాని పనికి కూరుకున్నది నువ్వు. పెద్ద మగాళ్ళలాగా నువ్వే పట్టుకోకపోతే ఆ కొన్న అక్కడ ఏ చెట్టుకైనా కట్టకపోయావా? వాళ్ళు ఊరుకో, ఉపకారం చేద్దామని పోతే ఆ అపకారం జరిగిందని నేనే ఎడుతుంటే పైగా నన్నే తిడుతున్నావా? నేను నీతో మాట్లాను, మాట్లాడకపోతే పోవయా. ఇంత అందకాడికి ఇంత పెద్ద గాయమే. సూర్యచంద్రుల రశ్మి సోకని అందాల పాతాళ బిలల్లో. నీ పేరు? నా పేరు జులాఫా. చావు బ్రతుకులలో ఉన్న నిన్ను బ్రతికించుకున్నాను. నేటికి నా కోరిక తీర్చే నీటుగాడు కనిపించాడని మురిసిపోతున్నాను. ఆటపాటలతో నిన్ను రంజింపచేస్తాను. రారాజా. వీల్లేదు. మా వంశానికి వచ్చిన అపవాదును బాపుకోటానికి నా తల్లిదండ్రుల ప్రాణాలను పణంగా పెట్టి కార్యార్థిని విడుకున్నాను. మార్గ మధ్యంలో జరిగిన అవాంతరం నుంచి తప్పించి నాకు ప్రాణభిక్ష పెట్టావు, అందుకు నా కృతజ్ఞత. నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపి పుణ్యం కట్టుకో. నా కోరిక తీర్చి నువ్వు పుణ్యం కట్టుకో. అసంభవం. ఈ జులాఫా బాహుబంధాలు తప్పించుకుని ఎక్కడికో వెళ్ళగలవు. దుర్భేద్యమైన నా మందిరంలో ప్రవేశించిన ఏ ప్రాణి బయట ప్రపంచం చూడడం కల్ల. ఈ అందాన్ని అందుకుంటావు, ఇక్కడే అంతరించిపోతావు. ఆలోచించుకో. దుర్భేద్యమైన నా మందిరంలో ప్రవేశించిన ఏ ప్రాణి బయట ప్రపంచం చూడడం కల్ల. ఇంత బింక మేళ, ఆ గంట మేళ.
అవుననే వరకు నీకు ఈ చిత్రహింస తప్పదు. కట్నం, నే కట్నం, నా ప్రాణం పోయినా సరే నే కట్నం. ఆగు, నువ్వెంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు. ఒక రాత్రి నువ్వు మా అమ్మాయి కలిసి ఒకే తోట ఏకాంతంగా గడిపారు. మా ఆచార ప్రకారం మీ ఇద్దరు ఆలుమగల కావాల్సిందే. కట్టు, తాళి కట్టు. ఏమండి ఏమండి, ఇది ఎక్కడ అన్యాయం అండి? పుణ్యానికి పోతే పులి కొట్టిందని నేను ఒప్పుకోను. వైకుంఠం గారు, తప్పదు. వైకుంఠం గారు అయ్యా, ఒప్పేసుకోండి. నువ్వెక్కడ దొరికావయ్యా నా ప్రాణానికి? మర్యాదగా తాళి కడతావా, ముక్క ముక్కలుగా నరకమంటావా? అయ్యా, మన ఆచారం అమలు జరపండి. అలాగయ్యా. కలేస్తుందా, సిగ్గేస్తుందా? ముసిగేసుకుంటే వదులుతాను అనుకున్నావా? నిన్ను చూశాను, నీ అందం నా కళ్ళలో అలాగే నిలిచిపోయింది తెలుసా? మాట్లాడవు, మంచి వాడివి కదూ, నా ముద్దుల మగడివి కదూ. తప్పు తప్పు, మీరు అలా కౌగులించుకోకూడదు. మీరిద్దరూ ఇంత దూరంలో ఉండాలి. ఏంటి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ధర్మరక్షణ, కర్మరక్షణ. అమ్మాయమని ముసుగులో గుద్దులాటేందుకు ఈ విషయం నీకు తెలియజేయటమే మంచిది. నీ సహకారం లేని ఏమీ జరగదు. అది మన వైకుంఠం ఒక కార్యదీక్షలో ఉన్నాడు. మార్గ మధ్యలో నీ ఆటంకం తగిలింది. గజం గారు మన హిందూ శాస్త్రం ఇచ్చా లోకం చెప్పండి. ఎందుకు గజం గారు, చెప్పినా అర్థం కాదు. ఆ తలపెట్టిన కార్యం సాధించేంత వరకు అన్ని సుఖాలు త్యజించాలమ్మా. అందుకని మీరిద్దరూ భార్యాభర్తలుగా హద్దు దాటకూడదు. ఎక్కడ గురుగామా చోటు? ఒరే, ఇక్కడికి పడమరద. 100 ఆమడల దూరంలో అరుణాద్రి కొలను దగ్గర జలరక్కటి దులాపా చేతిలో చిక్కిపోయాడు. మరి వెలుగు చూడ. చిన్నదానా, ఏడుస్తున్నావు. వాడు నీ ప్రియుడు కదూ. ఆ దులాపా నీ ప్రియుణ్ణి పీల్చి పిప్పి చేసి స్వాహా చేస్తుంది. స్వాహా చేస్తుంది. తోటి శివులింగ గారు హద్దండి, హద్దు దాటిపోతున్నారండి. సత్యం పాపం, వాడి దీక్ష కాస్త బుగ్గిపోలేకూడదు. గజసింహం గారు, ధర్మరక్షణార్థం మనం ఏదైనా చెయ్యాలి. మీరే చెయ్యాలి. నేనేం చేయగలనండి? మహాకాలాగ్ని కొలతకు సరిగ్గా సరిపోతారు మీరు. హిమాలయంలో వాళ్ళిద్దరి మధ్య అడ్డు ఉంటే వాళ్ళ పప్పులేం ఉడకు.
మాకి ఏమైందమ్మా? మీ అమ్మాయికి ఏం అవ్వలేదండి, అయ్యింది మాకే. మామయ్య గారు చేసుకో 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 అన్నారు, చేసుకున్నా పెళ్లి. ఈ పెళ్లి కన్నా ముఖ్యమైన కార్యం నా నెత్తి మీద ఉందంటే విన్నారా? ఇప్పుడు చూడండి, మీ అమ్మాయి కదలటానికి వీల్లేదంటుంది. ఏమిటా ఆ ఘనకార్యం? నా ప్రాణమిత్రుడు అలకాపురి యువరాజు. అలకాపురి యువరాజురా, మొన్న వారు ఇటే వెళ్ళారే? వారు వెళ్ళిన తర్వాత రాజదంపతుల్ని కారాగారంలో పెట్టారు, అన్నహారాలు లేకుండా నానా బాధలు పెడుతున్నారు. రాజదంపతుల్ని కారాగృహంలో పెట్టారా? ఎవరు? ఒక్కరేమిటి, అక్కడ అందరూ చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే కుక్కలే. మరి ఆ విషయం ముందుగానే నాకు ఎందుకు చెప్పలేదు? మీరు అసలు చెప్పరిస్తేగా పెళ్ళు పెళ్ళు అంటూ నా ప్రాణాలు తిన్నారు. నాయన, మాటలకి సమయం కాదు, రాకుమారిని వెతకడానికి నువ్వు తప్పకుండా వెళ్ళు. రాజదంపతుల రక్షణ నేను చూసుకుంటాను, అలకాపూర్ వివరాలు తెలుసుకున్న మీ ఇద్దరు నాతో రండి. అలాగే రండి. అరే ఈ చిలక అసలు ఆహారమే తినడం లేదురా. ఇది అందరిలోకి అందగట్టి కదరా, అందుకని దీన్ని ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే అడిగేవాడే లేడు. అవును రా, అరే అమ్మాయిగా ఉన్నప్పుడు ఎలాగా ముద్దు పెట్టుకునేవదు. నాకొక్కసారి వరా, ముద్దు పెట్టుకుంటాను. అరే అరే నేనే ముద్దు పెట్టుకుంటాను. ఏమే చిన్నారు, ఏడుస్తున్నావు ఎందుకు? నువ్వు నా ప్రియుడివే. కాదు కాదు, నేను నీ ప్రియుడిని అనుకోవే. ఏది ఒక చిన్న ముద్దు. చిలకేదిరా చిలక ఎగిరిపోయింది. ఎగిరిపోయిందా? సత్యారు ఈ సంగతి గురువు గారు తెలిస్తే మన చర్మాలు వచ్చాయి. ఏం చేయడం రా ఇప్పుడు? ఓ చిలక తీసి గుడ్లు పెట్టేద్దాం. రే నీ బుర్రా పదే పని చేసిద్దిరా. శివోహం విష్ణోహం బ్రహ్మోహం. స్వామి అడగకు, మేము సర్వజ్ఞులం, అద్దంలా నీ భవిష్యత్తు కనిపిస్తున్నది. చెప్పమంటావా వింటావా? నీవు ఇక్కడి వాడివి కావు, అక్కడే నిలిచిపోతావు, అంతా గెలుచుకుంటావు. నిజమా స్వామి? జై పరమేశ్వర. కుమారా, నువ్వు సామ్రాట్టు అవుతావు, ఈ అలకాపురి సింహాసనాన్ని అధిష్ఠిస్తావు. స్వామి గోడలకు చెవులుంటాయి, మెల్లగా సెలవియండి. నీ కోరిక నెరవేరుతుంది, నీ ఆశ ఫలిస్తుంది. నువ్వు ఒక పెద్ద ఆటంకాన్ని తొలగించావు కదూ. చిత్తం యువరాజు అంతమైన ఇక ఒకే ఒక అడ్డంకి ఉన్నది. ఏమిటది స్వామి? ఒక్క దెబ్బతో రెండు పళ్ళు కొట్టగలవా? తమ అనుగ్రహం ఉంటే రెండు పళ్ళు ఏమిటి? కోట కవతల కొల్లేరమ్మ తోటలో అమ్మశక్తి ఆకలి ఆకలి అంటూ ఆక్రోశిస్తోంది. నీ మార్గానికి అవరోధంగా నిలిచిన రాజదంపతులను అతి రహస్యంగా ఈ అర్ధరాత్రి ఆహుతి చేశావా? అమ్మ ఆనందిస్తుంది, నిన్ను అనుగ్రహిస్తుంది. తప్పకుండా ఈ రాత్రికి. అవును, ఆలస్యం అమృతం విషం. అలాగే స్వామి, తమరు మా ఆతిథ్యం అందుకుని సంతోషం. సర్వే జనా సుఖినో భవన్. అలాగే నాయన అలాగే. మేము ఇక్కడే ఉంటాం. నిన్ను మహారాజుగా చూసి ఆనందించి ఆశీర్వదించి మరీ వెళ్ళదాం. ధన్యండి స్వామి. Bye.
నమస్కారం మహాప్రభు. సింగన్న ఏమిటిది ఇంత సాహసానికి పోనుకున్నావు? మన్నించాలి మహాప్రభు, మోసాన్ని మోసంతోనే అరికట్టాలనుకున్నా. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న ఆ దుర్మార్గుల ఆట కట్టించాలి. నీ మేలు మర్చిపోలేను సింగన్న. మహాప్రభు అంత మాట అనకండి. ఒకనాడు మీ ప్రాణాలు సైతం లెక్క చేయక నా ప్రాణాలు కాపాడారు, అదీగాక నేను మీ బానిస. ప్రభు, ఓ ఏం చేశారు? తమ ఆజ్ఞ అక్షరాలా పాటించాం రాజదంపతులను. శాబాష్, మంచి పని చేశారు. భూలోకం మాలోకం ప్రభు, వీరికి తగిన బహుమతులు. ఏమిటి ఘోరం? ఘోరం కాదు రాణి, అవసరం. ఈ రహస్యం వీరితోనే అంతమవ్వాలి. అనాథ రక్షక, నా బావ దగ్గరికి ఎప్పుడు చేరుస్తావు తండ్రి? ఎవరు ఎవరు నన్ను పిలిచింది? భయపడకమ్మా, నా పేరు అనాథ రక్షకుడు. ఈ చెట్టు కిందకొచ్చి శరణుదొచ్చిన వారికి మేలు చేస్తానే కాని కీడు చెయ్యను. నీ బావను రక్షించుకోవడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వెళ్తున్నావు కదూ. దైవంలా కనిపించారు, దయచేసి మా బావుని రక్షించుకునే మార్గం చూపించరా. అలాగేనమ్మా. కుమారి, ఆ మాల నిన్ను నీ బావ దగ్గరకు చేరుస్తుంది. వెంటనే వెళ్ళి నీ బావను రక్షించుకో. సూర్యోదయమైందా ఆ మాల నిష్ప్రయోజనమైపోతుంది. వెళ్ళు. ధన్యరాలు స్వామి. విడిచిపెట్టడమే అయ్యి బాబోయ్, నా భార్యకు తెలిస్తే నన్నే నమిలిమింగ్ చేస్తుంది. అలా అనకండి, దయచేసి కనికరించండి. నా బావత్తు చూడలేను, రక్షించడానికి ఇష్టం లేకపోతే నన్ను అంతం చేయండి. నా పెళ్ళాన్ని చేసిన ఘోరానికి నేనేమి చేయలేను. తెలియక భార్య తప్పు చేస్తే భర్త దాన్ని సరిదిద్దాలి. దయచేసి నా బావం నాకు ఇప్పించండి. అయ్యి బాబోయ్, నా భార్య ప్రతి క్షణం వచ్చి ఈ అబ్బాయిని చూసిపోతూ ఉంటది. ఈ కుర్రోడు వచ్చినప్పటి నుండి మా కాపురమే చెడిపోయింది. ఇప్పుడు అది నాకు మొగుడు, నేను దానికి పెళ్ళాన్ని. అయ్యా, మీ కాపురం చక్కబడాలంటే నేను ఒక ఉపాయం చెప్తాను. ఏంటిది? మీ జాతి వారు అనేక రూపాలు దాల్చుతారట, మా బావ రూపంలో మీరే ఇక్కడుండి నా బావం నాకు ఇచ్చేయండి. బలే 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 ఆలోచన నా బుర్రకు తట్టలేదు. అందుకే మనుషులు చాలా తెలివైన వాళ్ళు. మీ బావను తీసుకుపో అమ్మా. అమ్మయ్యా, పీడ విరగడైపోయింది, ఇక మేము హాయిగా ప్రేమించుకోవచ్చు. బావా మాట్లాడు, బావా నేను బావా నీ శిశులు బావా మాట్లాడు, బావా మాట్లాడు. Thank you.
ఏమిటే నీ గొడవ నా ప్రాణం తీసేస్తున్నావు. దొర దొర అది పడేకి దొర నాకు ఇచ్చే దొర అది చెప్పి చెంప ఎందుకు వచ్చిన పాటలు ఇవి? హాయిగా గూడులో ఉండమని చిలకు చెప్పినట్టు చెప్పాను, నా మాట విన్నావా? అదేమిటండి అలా అంటారు? ఆనాడు శ్రీరాముల వారితో సీతమ్మ అడవుల్లో తిరగలేదా? తిరగబట్టే రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అలాగే నన్ను ఎవడైనా ఎత్తుకుపోతాడని భయం? ఎవడెత్తుకెళ్తాడు, వాడి డొక్క హిరణ్యాక్షుల్లా చీల్చేయను. అంత ప్రేమ నా మీద? తెలిసింది సయాటలాడంగా సమయం ముందుంది. రంగేళి రవ్వమనే సంగతి తెలిసింది సయాటలాడంగా సమయం ముందుంది. ఓర్పును చూపాలే కోర్కెలు ఆపాలే, ఓర్పును చూపాలే కోర్కెలు ఆపాలే. అందాక ఆగితే రోజు తిరణాలే, రోజు తిరణాలే. భయపడుతుంది బాబు. పెంపుడు తిలకలా ఉంది రాణి, ఎంత మచ్చగా నీ దగ్గరికి వచ్చింది. పాపం కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుంటుందండి. అదంతేనమ్మా, అది ఇలా ఇవ్వండి. ఏం చేస్తావయ్యా దీన్ని? ఏం చేస్తాం దొరా, నగరం తీసుకుపోయి అమ్ముకుంటాం. అయ్యో భయపడుతుంది,
భయం తీరేదాకా ఇక్కడే ఉండనివ్వండి. అది మనకెందుకు రాణి? ఆ నానకండి ప్రభు, పాప నోరు లేని జీవం అల్లాడిపోతుంది. అయ్యా రేపు వచ్చి తీసుకువెళ్ళండి. సరే తల్లి, ఇవాళ మీ కాడనే ఉంచండి, రేపు వచ్చి తీసుకెళ్తాం. అనాథ రక్షక, నన్ను గమ్యస్థానానికి ఇప్పుడు చేరుస్తావు తండ్రి. ఎవరు ఎవరు నన్ను పిలిచింది? స్వామి, తమరు అనాథ రక్షకుణ్ణి. కుమార, ఎంత పొరపాటు చేశావు. అష్ట కష్టాలు పడి నిన్ను రాక్షసి బారి నుంచి రక్షించిన నీ ప్రేయసిని చేతులారా కిరాతకులకు అప్పగించావా? ఏమిటి స్వామి తమరు అంటున్నది? ఆ చిలుక ఎవరనుకున్నావు? నీ శశిరేఖ. దుష్టుడైన ఆ మాంత్రికుని శాపంతో ఆ రూపు దాల్చిన నీ శశిరేఖే. ఆ చిలుక నా శశిరేఖ. అయ్యో ఎంత పని చేశాను. గుండెలు పగిలేలా అరుస్తూ మార్గానికి అడ్డు వస్తున్నా వినిపించుకోకుండా కరికరం లేకుండా ఆ కిరాతకులకు అప్పగించానే స్వామి. ఆ కిరాతకులు నా చిలుకను ఏం చేశారు చెప్పండి. విచారించకున్నాయన, సురక్షితంగా నీ తల్లిదండ్రుల వద్దకే చేర్చారు. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారా? క్షేమం. ఆ మాంత్రికుడు అంతమయ్యే వరకు ఎవరికీ క్షేమం లేదు. రాకుమార, రాబోయే పూర్ణిమ నాడు వాడు తన దీక్ష సంపూర్తి చేయదలిచాడు. దీక్ష ముగిసిందా వాడు అజేయుడు. అయితే నా శ్రమంతా వృధా అయినా ఆ మాంత్రికుని అంతం చెయ్యలేనా? అంతం చెయ్యాలంటే అగ్నిగుండాన్ని పుట్టే స్వర్ణకమలంలోనున్న రత్నకంకణాన్ని సాధించాలి. అది సాధ్యమా స్వామి? ఏకదీక్షతో ఈశాన్యంగా వెళ్ళు. అడుగడుగునా వచ్చే అవాంతరాలన్నీ అధిగమించి అయస్కాంతనగం చేరు. అక్కడే ఉంది అగ్నిగుండం. ఎన్ని కష్టాలు ఎదురైనా తమ ఆశీర్వాద బలంతో రత్నకంకణం సాధించి తీరుతాను. ఆ మాంత్రికుని వధిస్తాను. నన్ను దీవించి పంపు. విజయోస్తు. ఆశ్చర్యంగా ఉంది రాణి, చూస్తుండగానే చిలక శశిగా మారిపోయింది. అవును మామయ్య, పగలంతా చిలకగాను రాత్రులు మామూలు రూపంలోనూ ఉండమని మాంత్రికుని శాపం. మాంత్రికుడా? అవును, వాడే మీ నగరు నుంచి స్వర్ణమాలను నన్ను రాకుమార్తెలను ఎత్తుకుపోయాడు. మాంత్రికుడు ఎత్తుకుపోయాడా? అయ్యో సరా, అజయంగా చిరుజీవిని అనుమానించారు, నేరస్తుడిగా నిందించారు. రాణి, అదేదో పరమ రహస్యం అని వెల్లడించడానికి వీల్లేదని చెప్పకుండా మూర్ఖించి అనుమానించరా? నిజే మావయ్య, ఆ రహస్యం వెల్లడి చేయనని నాతోనూ చెప్పారు. అది చెబితే మీ తలలు వేయి చెక్కలవుతాయని ఒక ముసలమ్మ తెలియపోతూ చెప్పిందట. అయ్యో ఎంత పొరపాటు చేసి కన్న తండ్రి దగ్గర నేనే కనుక్కోలేకపోయా. నేను నిరపరాధనని తాను చెప్తున్నా ప్రతివిని పెట్టి నిందించాను. వరకు నా కన్న తండ్రి నా కులవర్తరుని పరిస్థితులకు పనిచేస్తా. విచారించక చేసేది అవుతుంది. కుమార, నీ తల్లిదండ్రుల క్షేమం కోసమేనా నాయన నీవు పండంత అపవాదం భరించి వెళ్ళావు. తప్పకుండా విజయం సాధించుకు వస్తాడు. జలరాక్షసు చేత చిక్కి అవస్థపడుతుంటే దాని బారి నుంచి తప్పించాను. ఆపద తప్పింది, కానీ చిలకగా మారి ఉన్న నన్ను గుర్తించలేకపోయారు. నన్ను ఆ కిరాతకులకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆ మాంత్రికుని జయించాలనే వజ్ర సంకల్పంతో వెళుతున్నారు మామయ్య. అమ్మా, నా బిడ్డకు అండగా నిలిచి నీవే కాపాడాలి తల్లి, నీవే కాపాడాలి. శశి ఎక్కడుందో ఏమో. వస్తున్నారే, ఎక్కడ అయిపోయిన సంగతి వారికి తెలియదు.
ఈ చిరకని దాచిపెట్టండి, అవతలకు వెళ్ళండి. ఆటపాటలతో ఆనందించే మీకు ఈ తెర ఇబ్బందిగా ఉంది కదూ. ఎందుకు ఇలా అవస్థ పెడతాం, మమ్మల్ని విడిచిపెట్టు. తొందరపడకు సుందరి, తొందరపడకు. ఉన్న మీరు రావాలి, మందసంలోని స్వర్ణమాల తీయాలి, అప్పుడే మీకు విముక్తి. కాలకంఠ, ఆ మందసం తెరవటం నీ తరం కాదు. అలకాపురి మహారాణికి మాత్రమే అర్హత ఉన్నది. నిండు పున్నమి నాడు మహారాణి తన భర్త సమక్షంలోనే ఆ మందసాన్ని తెరవగలదు. పౌర్ణమి సమీపిస్తోంది. అలకాపురి రాజదంపతులు ఎక్కడ? కళింగ కళింగ రాకుమార్తె ఎలా తప్పించుకుంది? కళింగ రాకుమార్తె ఎలా తప్పించుకుంది? మూర్ఖుల నాకేం తెలియదు గురుగారు, వీడే ఏదో చేస్తుంటాడు. నువ్వే కదరా గురుదేవ, అమ్మాయిగా ఉన్నప్పుడు ఎలాగో ముట్టుకోవడానికి అవకాశం లేదని చిలక్గా ఉన్నప్పుడు బయటికి తీసి పూర్తి పెట్టుకున్నాడు, అది కరిచి పారిపోయింది. ఇంత మదమ కన్ను మిన్ను కానక ప్రవర్తించినందుకు కోతి ముద్దలతో అన్నాడు. అనుభవించండి. లంబగణ ఓం భం భం భట్. వాళ్ళని తక్షణం ఇక్కడ తీసుకురా. ఎవరు ఎవరు నువ్వు? మావయ్య వీడే మాంత్రికుడు. తప్పించుకు పారిపోతావా తలోదరి? ఈ కాలకంఠుని బారి నుండి దారిపోవడం నీ తరమా నీ అప్ప తరమా? మహాశయ ఏమిటి ఘోరం, మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నీకేం కావాలి? ఆ మందసంలోని స్వర్ణమాల. స్వర్ణమాల? దైవదత్తమైన ఆ స్వర్ణమాల నువ్వేం చేసుకుంటావు? నా మాటకు అలంకరిస్తా మహారాణి. ఆ మందసం మీ చేతనే తెరవబడుతుంది, పౌర్ణమి రాబోతుంది. ఆనాడు స్వర్ణమాల మా చేతి కందాలి, అంది తీరాలి. అంతవరకు మీరు మా బందీలు. మంత్రి గారు. మహామంత్రులకు స్వాగతం, సుస్వాగతం. అలకాపురి భావి ప్రభు అంతేకాదు అఖిల భూమండలానికి సార్వభౌము. అవును, రాజులందరూ కారాగార బద్ధులైన మహారాజా, మీకు నా అభివందనం. ఇంతవరకు ఏ నరుడు చూడని ఒక వినోదం తిలకిస్తారా? ఏమిటి? ఒక అపూర్వ నృత్యం. లాటదేశం నుంచి వచ్చింది ఒక నాగసుందరి, ప్రత్యేకంగా మీకోసం రప్పించాను. శేష్ ఏర్పాటు చేయించండి. నాన్న ఇదెందుకు? ఈ విషపూరితమైన గోళ్ళు నీవు ధరించి ఆ మంజరిని రంజిత్ని అంతం చేయాలి. నాన్న తప్పదు, ఈ సమయం తప్పితే చిరకారంగా వాంఛించే ఈ రాజ్యం నా హస్తగతం కాదు. నాన్న ఇది చాలా అన్యాయం. తండ్రిగా నీ ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు ఈ పని చేయక తప్పదు. సరే నాన్న, నీకోసమే ఆడతాను, నీ రాజ్య దాహం తీరుస్తాను. Thank you.
పరమప్రభువులకు ద్రోహం చేశారమ్మా. నా స్వార్థానికి పండండి జీవితాన్ని పలుకున్నానమ్మా. శిక్ష కావాల్సింది, నాకే శిక్ష కావాల్సింది. ప్రభు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. వయోముఖ విష కుంభాలు అంతరించాయి. ఎవరు వస్తున్నారు? ఎవరు? పురులందు దాగిన కుర్రదాన నవ్వుతూ నా ముందు నిలువవే. తొందరపడకే సుందరి, ముందు నేను జలకమాడి శుచిగా రాని. నీటుగాడా కంటి ముందుకు రారా చెలికాడా. ప్రేసి అయ్య బాబాయ్, ఎవరు ఎవరు మీరు? చూసేసావు, ఆ మునితో చెప్పేస్తావు, రక్తం చేసేస్తావు. రక్షించండి, ఈ మా రహస్యం ఆ దొంగస్వామికి తెలిసిందా? మమ్మల్ని భస్మం చేసేస్తాడు. మీకేం కావాలన్నా ఇస్తాను. నా రహస్యం బయట పెట్టకండి, నన్ను కాపాడండి. మా మిత్రుని వెతకడానికి బయలుదేరాం, నడవలేక నానా అవస్థలు పడుతున్నాం. అందుకేదైనా ఉండండి. ఇదిగో ఈ వస్త్రం మీ పాదాలు పూసుకుంటే ఆకాశ గమనం మీ వశం అవుతుంది. అమ్మా తల్లి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోమమ్మా. వస్తా అమ్మా వస్తా. పదపడా, గడువు దగ్గర పడింది. పదపడా. మమ్మల్ని ఇద్దండి, మా మిత్రుని దగ్గర చేస్తున్నాం. చంపా, మనం పైకి వెళ్ళిపోతున్నాం. తమ క్షత్రియుని రక్తం చిందించి ప్రాణాలు అర్పించిన సాహసవంతునికి అగ్నిజ్వాలలు చల్లారి దేవి ప్రత్యక్షమవుతుంది. గడువు ఈనాటితో పూర్తి అవుతుంది. చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోలేని జీవితం వృధా. మాత అనుగ్రహాన్ని పొంది కార్యం సాధించటము, ప్రాణాలు అర్పించి జీవితాన్ని చాలించటము, అంతకన్నా వేరే మార్గం లేదు. మాత, హింసాపూరిత కృత్యం ఇతరులపై చేయుట కన్నా నా శిరస్సునే సమర్పిస్తుంది. కళంకరహితమైన నా రక్తంతో ఈ జ్వాలలు చల్లార్చి శాంతించి నన్ను అనుగ్రహించు.
ధైర్య సాహసాలతో నన్ను మెప్పించి పునర్జీవివైనావు. అకుంఠిత దీక్షతో బయలుదేరిన నీకు సర్వ మహిమాన్వితమైన రత్న కంకణాన్ని ప్రసాదిస్తున్నాను. దానిని ధరిస్తే నీవు అజేయుడివవుతావు. నీవు తలుచుకున్న చోటికి ఆ కంకణం నిన్ను చేరుస్తుంది. రాకాశలోయలోనున్న శత సహస్ర ఊడల వటవృక్షమే ఆ మాంత్రికుని గుహద్వారం. అనుగ్రహింపబడ్డాను తల్లి. ఈనాడు నా తపస్సు ఫలిస్తుంది. నీ గళాల స్వర్ణమాల ఈ రాత్రే మెరుస్తుంది. నీవు సాక్షాత్కరిస్తావు. ఏంటి నవ్వుతున్నావు? ఏమి కాదు, మృత్యుదేవత సాక్షాత్కరించబోతున్నది. నాకా మృత్యు? నేను మృత్యుంజయుడు నన్న సంగతి మర్చిపోయారా? చచ్చి బ్రతికిన వాడితో గాని నాకు చావు లేదు. మూర్ఖుడా, స్వర్ణకమలం నుంచి రత్న కంకణం సాధించి మనోహర్ వస్తున్నాడు. రాణి, స్వర్ణమాల తీయించి దేవికి అలంకరిస్తే నన్నీ ముల్లోకాల్లో జయించగలిగేవాడు. ఆ మాల తీయించేలోగా వచ్చి చేరుకుంటాడు, నిన్ను అంతం చేస్తాడు. అయితే కర్తవ్యమేమి? ఏం చేయాలి? నేనేం చేయాలి? మనోహరకు సరైన ప్రత్యర్థి ఒక్కడే ఉన్నాడు. ఎవడు? ఎవడు వాడు? అతడే రంజిత్. అలకాపురి సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. మాల తీయించి పాతకు అలంకరించే వరకు రంజిత్ ని ఒక పావుగా ఉపయోగిస్తాం. అలకాపురి వెళ్ళి పట్టాభిషక్తులు కాబోతున్న రంజిత్ ని తక్షణం ఇక్కడికి తీసుకురా. నేనెక్కడున్నాను? శశి, ఎక్కడున్నావు? ఎవరు ఎవరు? నీ సేవాభిలాష కిరీటధారణ తప్పిపోయిందని విచారించకు. ఆ కిరీటం చిరకాలం నీ శిరసన ఉండాలన్న భావంతోనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. ఏమన్నా కత్తి దుయ్యవలసింది నా మీద కాదు, మన ఇద్దరి మీద, ఈ పెద్దవాయి మనోహర్ మీద. ఏమిత్యం అనేది? ఆ మనోహరుడు ఎప్పుడో చచ్చాడు. లేదు, బ్రతికే ఉన్నాడు. కావాలంటే చూడు. అఖండ శక్తి సంపన్నుడే వస్తున్నాడు. ఆశ్చర్యపోతావే, వాడిక్కడికే వస్తున్నాడు. చంద్రుడు నడిరెత్తికి వచ్చేలోగా దేవికి నేను చేయబోయే పుణ్యకార్యం విఘ్నం చేయాలని వస్తున్నాడు. నా సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగిన దాకా నీవా మూర్ఖుణ్ణి నిరోధించగలిగావా? ఈ భూమండలానికి అధీశ్వరుని చేస్తాను. నీవు కాంక్షించే నీ శశిరేఖను, ఈ రాకుమార్తెలందరినీ నీకిస్తాను. అదిగో ఆ వటవృక్షం నుంచి గుహకు ద్వారం ఉంది. ఆ ద్వారం తెరవటం ఇతరులకు సాధ్యం కాదు. వివాహితులై కూడా బ్రహ్మచర్యం పాటించే దంపతుల నీడ పడితేనే తెరుచుకుంటుంది. నీవా ద్వారం వద్ద కాపుండి వాణిని హతమార్చు. ఓం వజ్రఘాచి. మిత్రుడు చెప్ప, చెప్ప, అడుగో మిత్రుడు. మిత్రమా, మిత్రమా, వైకుంఠ, వైకుంఠ, మిత్రమా, ఆకాశ గమనం ఇంకన్నా కూతురు, అదంతా ఒక పెద్ద కథ మిత్రమా. నిన్ను వెతుక్కుంటూనే బయలుదేరాం. చెప్తా ఉండు. మహారాణి, కాలయాపన చెయ్యి. మందసం తెరిచి స్వర్ణమాల తీయి. వాడి మాటలు లెక్క చేయకు. వాడు ఏం చేసినా సరే ఆ మందసం మాత్రం తెరవక. తెరవదు, తెరవదు.
బం బం బస్. మిత్రమా, ఇది జరిగిన కథ. ఈనాటితో గడువు పూర్తి అవుతుంది. వెంటనే మనం స్వర్ణమాల రాకుమార్తె ఉన్న చోటికి వెళ్ళాలి. పదండి. మిత్రమా, ఇక్కడ ఏదో ద్వారం వల్ల ఏమీ కనపడటం లేదే. అయితే మనం ఎలా లోపల చేరట? నేను చేరుస్తాను. యమపురి నువ్వు ఇక్కడ. అవును, నీకోసమే. ఈనాటితో నువ్వు నేను. ద్వారం తెచ్చుకోండి, లోపలే ఉంది. కుదాపదే తెలు. తెరవదు. అయితే నీ పశువు కుంకుమ మీద ఆశ వదులు. నీ భర్త ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. దాన్ని రక్షించుకుంటావో వదులుకుంటావో ఆలోచించుకో. అమ్మా, ఈ విషమ పరీక్ష. విషమ పరీక్ష?
వీరకంఠుణ్ణి సంహరించి మా బానిసత్వం బాప్యం. ఎవరు మీరు? భవిష్యత్ వర్తమాన అధినేతల మమ్మల్ని వశం చేసుకుని ఇక్కడ బంధించాడు. వాడికి మార్గాన్ని తెలుపుతూ వాడి పోయి వాడే తోకునేలా చేశాం. ఒక లోకకంఠకుణ్ణి తొలగించి అలకాపురి ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. శుభం. త్రైలోక్య జనని లోకపావని, ఆపదల్లో అండగా నిలచి చిరంజీవిని రక్షించావు. స్వర్ణమాలను సాధించి చిరంజీవి గండరగండడనే బిరుదు సార్థకం చేసుకున్నాడు. సకల రాజలోకాన్ని నీ చల్లని చూపులతో కాపాడు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు.